వెల్కమ్ టు PDTV న్యూస్. జగన్ గారి పరిపాలన మొదలైన తర్వాత 5 నెలలు పూర్తయిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చేసింది. క్లారిటీ రావడంతో పాటు గత ప్రభుత్వాలు ఎందుకు ఈ పనులు చేయలేదు, గత ప్రభుత్వాలు గనక జగన్ గారిలా ఆలోచించి ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ దుర్భర పరిస్థితిలో ఉండి ఉండేది కాదు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా, ఎందుకంటే ప్రజల్లో ఉన్న ఒక అస్త్రం, వాళ్ళ మనోభావాలను క్లియర్గా తెలియచేసేందుకు వాళ్ళ ముందున్న ఒక అస్త్రం సోషల్ మీడియా. ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే చాలు, ఒక ట్విట్టర్ ఉంటే చాలు, ఒక ఇన్స్టాగ్రామ్ ఉంటే చాలు, వాళ్ళు హ్యాపీగా వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్పేయచ్చు, వాళ్ళ మనసులో ఉన్నది ఓపెన్గా బయట పెట్టేయచ్చు. దాని మీద దాన్ని బట్టి, వాళ్ళ మనోభావాలను బట్టి వాళ్ళ ప్రజల మనసులో ఏముందో ఇప్పుడు అందరూ క్లియర్గా తెలుసుకోవచ్చు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది, వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఎంత పాజిటివ్గా ఉన్నారో ఆ పార్టీ మీద, జగన్ గారి ప్రభుత్వం మీద, జగన్ గారి పరిపాలన మీద ఎంత పాజిటివ్గా ఉన్నారో చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక పాయింట్కి వచ్చేస్తే 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకుంటారు చంద్రబాబు గారు. ఆయన సీఎంగా 15 ఏళ్ళ అనుభవం ఉంది, నేను సీఎంగా పనిచేసిన అనుభవం ఉందని చెప్పుకుంటారు. పార్టీని చాలా గ్రాండ్గా నడుపుతున్నాను, నా దగ్గర మంచి టీం ఉందని చెప్పుకుంటారు, మంచి అడ్మినిస్ట్రేటర్ నేను, హైటెక్ సిటీ కట్టింది నేనే, హైదరాబాద్ని డెవలప్ చేసింది నేనే అని చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, అవన్నీ ఓకే పక్కన పెట్టేస్తే, అవన్నీ యాక్సెప్ట్ చేసేద్దాం కాసేపు, అన్నీ ఆయనే చేశారు అని అనుకుందాం. కానీ ఇప్పుడు ఎందుకు ప్రజలు ఇంత వ్యతిరేకత చూపిస్తున్నారు అంటే, ప్రజలకు పనికొచ్చే సంక్షేమ పథకాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండి ప్రజలకు అందించడం, అది ప్రధానంగా అందరినీ ఆకట్టుకుంది. ఒకటి రెండు అని కాదు, చాలా. అంటే ప్రతి నాయకుడు కూడా ఏ పార్టీ అయినా సరే పరిపాలనలోకి వచ్చే ముందు, వచ్చిన తర్వాత ముందు ఒకటే చెప్తారు, ప్రజలకు కావలసిన విద్య, వైద్యం అన్నీ మేము అందిచ్చేస్తాం, అందులో ఎలాంటి అనుమానం లేదు అంటారు. కానీ అదే విద్యని, అదే వైద్యాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే చెల్లింది అనేది ఇప్పుడు ప్రజల అభిప్రాయం. అది ఎందుకు అంటే, ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డిగా తీసుకొచ్చారు 108, ఆయన ప్రసంగం ముందే గనక ఒకటే మాట అనేవారు, కుయ్యి కుయ్యి కుయ్యమంటూ 108 మీ ముందుకు వచ్చేస్తుంది మీరు ఆపదలో ఉంటే అని. అలాగే ఆయన ఉన్నంతకాలం వచ్చింది, మళ్ళీ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఆ కోత ఎక్కడా వినిపించలేదు. 108 డైల్ చేసినా సరే 108 వచ్చిన పరిస్థితి లేదు. 108 ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేక, ఇవ్వక కంప్లీట్గా ఆ వ్యవస్థనే మూసి పక్కన పెట్టేశారు. తర్వాత 104 అంటూ ఒక తెరమే తీసుకొచ్చారు, గ్రామీణ వైద్యం. ఆ వెహికల్ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం అందని ప్రాంతాల్లో వైద్యం అందించేది, అది కూడా మోగిపోయింది. అదే టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా వైఎస్ఆర్ గారి హయాంలో ఎంతోమంది ఉన్నత విద్యలు చదువుకున్నారు, ఎంతోమంది లబ్ధి పొందారు. కానీ అవన్నీ తర్వాత టీడీపీ హయాంలో కనిపించలేదు, కానీ మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. అమ్మఒడి పేరుతో 15,000 రూపాయలు అందించడం, రైతులకి రైతు భరోసా కల్పించడం, అయితే మేము కూడా ఇచ్చాం రైతులకు రుణాలు ఇచ్చాం అని చెప్పుకొచ్చారు. ఓకే, రైతు రుణాలు ఇచ్చారు కరెక్టే, కాదనట్లేదు, వాళ్ళ రుణాలను రద్దు చేస్తామన్నారు రైతు రుణాలని. ఓకే, అవన్నీ జరిగినాయి, అది కూడా కొన్ని విడతల వారీగా జరిగినాయి, అది కూడా పూర్తిగా అందలేదు. మధ్యలో వాళ్ళకు అందించేందుకు ఒక వారధిగా ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కంప్లీట్గా ఏ రకంగా వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు అనేది అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి తెలుసు, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ వాటన్నింటినీ ఎప్పటికప్పుడు ఎండగట్టుకుంటూ వచ్చింది, ఆ పార్టీ నేతలు బయట పెడుతూనే వచ్చారు. ఇప్పుడు జగన్ చేసింది ఏంటంటే, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే, అమ్మఒడి పథకం ద్వారా విద్యను అందిస్తున్నారు అందరికీ, అదే రైతు భరోసా, అవి మళ్ళీ తిరిగి తీసుకునేవి కాదు, మళ్ళీ వెనక్కి ఇవ్వాల్సినవి కాదు, మళ్ళీ బ్యాంకులకు వెళ్ళి కట్టాల్సినవి కాదు, రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందించడం. నిజంగా ఈ థాట్ ఇప్పుడు జగన్ గారికి వచ్చిన ఈ థాట్ అప్పుడు చంద్రబాబు గారు ఎందుకు రాలేదు, ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఆయన లాస్ట్ మినిట్లో ఎన్నికల దగ్గర పడిన టైంలో పసుపు కుంకాల పేరుతో 10,000 ఇచ్చేసి రైతు రుణాలని చెప్పేసి, వాళ్ళు రైతు రుణమాఫీ అని చెప్పేసి, ఆ వాళ్ళు చేసిన అప్పులను మాఫీ చేసేస్తున్నామని చెప్పి అది కూడా విడతల వారీగా చెప్పి, ఆ రుణమాఫీ విషయంలో కూడా క్లారిటీ లేకుండా మీ రుణాలన్నీ రద్దు చేస్తామని స్టార్టింగ్లో చెప్పి, ప్రజలు అనుకున్నది ఏంటి, బంగారాలు మొత్తం అన్నీ బయటకు వచ్చేస్తే మేము బంగారం కొదువు పెట్టి తెచ్చుకున్న అప్పులు అవి కూడా ప్రభుత్వం తీర్చేస్తే మా బంగారం మాకు వచ్చేస్తుంది, మళ్ళీ హ్యాపీగా పంటలు పండించుకోవచ్చు అనుకున్నారు. కానీ లాస్ట్ మినిట్కి వచ్చేసరికి వాళ్ళు చేసిన అప్పులు విడతల వారీగా తీరుస్తాము, ముందు విడతలో ఎంత తర్వాత విడతలో ఎంత ఇలాగని చెప్పారు. దానివల్ల ఫైనల్గా కొంతమంది లబ్ధి పొందితే కొంతమందికి ఉపయోగం లేదు, అసలు రైతులకు అవి అందేలేదంట.
ఇప్పుడు చెప్తున్నారు అందరూ బయటకు వచ్చి. ఓకే, ఏదో ఒకటి మొత్తం మీద అంటే రైతులకు ఏదో చేయాలి కాబట్టి రుణమాఫీ అనేది చేశారు. అది ఎంతవరకు ఉపయోగపడిందో లేదో, అలాంటివి రిపీట్ కాకూడదని ఇప్పుడు జగన్ గారు చేసింది ఏంటి అంటే వాళ్ళకి ఆర్థిక చేయూత అంటే పెట్టుబడి సాయం ముందుగానే వాళ్ళకి అందించడం, అవి మళ్ళీ తిరిగి చెల్లించక్కర్లేదు, వాళ్ళు తీర్చక్కర్లేదు, బ్యాంకు వాటి కోసం బ్యాంకులు చుట్టూ తిరగక్కర్లేదు, నేరుగా వాళ్ళ అకౌంట్లోనే పడిపోయినాయి. ఇంతకు మించి అగ్రిగోల్డ్ సమస్య, అసలు అగ్రిగోల్డ్ సమస్య తీరుతుందని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి ప్రాణాలు సైతం తీసేసుకున్నారు. కానీ జగన్ గారు ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత, జగన్ గారు పాలన స్టార్ట్ అయిన తర్వాత కేవలం 5 నెలల్లోనే ఆ ఇష్యూని క్లోజ్ చేశారు. ఒక్క బటన్ నొక్కితే 200 కోట్లు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫస్ట్ విడతగా, అంటే 10,000 లోపు డిపాజిట్ చేసిన వాళ్ళందరూ కూడా ఆ అమౌంట్ అంతా ఒక్క క్లిక్ చేయగానే వాళ్ళ అకౌంట్లో పడిపోయింది. నిజంగా చాలా సంతోషిస్తున్నారు అందరూ. ఇప్పుడు వాళ్ళకి జగన్ గారికి వాళ్ళందరూ అభినందనలు తెలియజేస్తున్నారు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు, ఓటు వేసినందుకు గర్వపడుతున్నారు ప్రతి వ్యక్తి కూడా. ఇలాంటి పనులన్నీ గత ప్రభుత్వం చేస్తుంటే మాకు ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా. అగ్రిగోల్డ్ విషయంలో హైకోర్టు సైతం చెప్పింది ఆస్తులు వేలం వేసి వాళ్ళ బకాయిలు చెల్లించండి, లబ్ధిదారులను ఆదుకోండి అని చెప్పి. కానీ అక్కడ ఎందుకు చేశారు, ఏం చేశారు, అక్కడ వెనక ఏం రాజకీయం నడిచిందని అందరికీ తెలిసిన విషయం. దాన్ని మళ్ళీ మనం ఇప్పుడు రిపీట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఫలితం దక్కిందా లేదు అంటే అప్పుడు దక్కలేదు, ఇప్పుడు దక్కింది. అగ్రిగోల్డ్ విషయంలో ఇప్పుడు బాధితులందరూ, అగ్రిగోల్డ్ బాధితులందరూ ఇప్పుడు సంతోషంగా ఉన్నారు, పోయిన ప్రాణాలు ఎలాగ తిరిగి రావు. ఓకే, కానీ జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సాయం మేము అందుకున్నామని, అంటే ఇవన్నీ ఒక్కొక్కటిగా చెప్పుకుంటా పోతే మళ్ళీ 108లు ఇప్పుడు రోడ్డు ఎక్కుతున్నాయి, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు అందరికీ అందుతుంది. ఒక్క రాష్ట్రంలోనే కాదు, మిగిలిన అన్ని రాష్ట్రాల్లో, అంటే ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళు ఎక్కడైనా సరే, తెలంగాణ ఇప్పుడు డివైడ్ అయిపోయింది కాబట్టి తెలంగాణలో చెల్లుబాటు అవుతుంది, కర్ణాటకలో చెల్లుబాటు అవుతుంది, అలాగే తమిళనాడులో చెల్లుబాటు అవుతుంది, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఎక్కడున్నా సరే, అంటే ఆంధ్ర ప్రజలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎక్కడికి వెళ్ళినా సరే వైద్యం చేసేలాగా. మామూలుగా అయితే ఒక రాష్ట్రంలో ఉన్న ఆరోగ్యశ్రీ కార్డు ఇంకో రాష్ట్రంలో చెల్లదు, అలా కాకుండా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా ఎక్కడైనా వైద్యం చేయించుకునే వెసులుబాటు కల్పించిన ఏకైక వ్యక్తి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇవన్నీ గత ప్రభుత్వం ఎందుకు చేయలేదు? 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పుకోవడం, నేను 15 ఏళ్ళు నేను సీఎంగా ఉన్నానని చెప్పుకోవడం, నన్ను మించిన అడ్మినిస్ట్రేటర్ లేరని చెప్పుకోవడం, ఇవంతా ఓకే, ప్రజలు విన్నారు, యాక్సెప్ట్ చేశారు. కానీ ఇప్పుడు అవి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఇప్పుడు కనిపిస్తుంది క్లియర్గా ఆయన ఏం చేశారు, ఏం చేయలేదు. రాష్ట్రం ఈ పరిస్థితి ఉండుండేది కాదు జగన్ గారి పాలనలాగే ముందు ప్రభుత్వాలు కూడా పాలించి ఉంటే, లేదంటే 2014లోనే సీఎంగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికయి ఉంటే ఈసారి ఈ పాటికి ఆంధ్ర రాష్ట్రం ఒక రేంజ్లో ఉండేదేమో, చాలా సస్యశ్యామలంగా ఉండేదేమో, అభివృద్ధిలో ఇంకా ముందుకు ఉండేదేమో అని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. అవినీతి ఎంత జరిగింది, ఎంత అక్రమాలు జరిగినాయి అనేది పక్కన పెడితే అభివృద్ధి ఎంత జరుగుతోంది, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎంతమందికి అభివృద్ధి ఫలకాలు లేదంటే అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు ఎంతమందికి చేరుతున్నాయనేది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు, సోషల్ మీడియా వేదికగా వాళ్ళ మనోభావాలు బయట పెడుతున్నారు. దాని ఆధారంగానే నేను ఈ వీడియో చెప్తున్నాను. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.